హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో డైలీ వేర్లో న్యూ డిజైన్స్లో కొన్ని కలెక్షన్ అయితే తీసుకొచ్చాము ఇవన్నీ కూడా మనకి న్యూ స్టాక్ అండి అండ్ మీరు ఈ సారీస్ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ సారీ ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది మీరు టూ శారీస్ తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ అనమాట మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి మనకి ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఇవి ఫస్ట్ వన్ చూడండి మనకి ఇంగ్లీష్ కలర్ అనమాట అది ఇంగ్లీష్ కలర్ మీద మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ కలర్ అయితే చాలా బాగుంది దానిపైన డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందనమాట బ్లౌజ్ చూడండి మనకి ఈ స్టైల్లో ఉంటుంది అండ్ ఈ శారీకి పళ్ళు పాటు వచ్చేసరికి మనకి సేమ్ శారీ టైపే ఉంటుంది బట్ ఏంటంటే లైన్స్ టైప్ డిజైన్ ఇచ్చాడనమాట మొత్తం పళ్ళు పాటు కూడా డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ మనకి ఓవరాల్గా శారీ చూడండి వీటిలో ఇంకా కలర్స్ కూడా వచ్చాయి అవి కూడా నేను చూపిస్తాను వీడియోలోనే యాక్చువల్గా అయితే ఈ శారీస్ మేము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేయాలండి బట్ ఏంటంటే ఆఫర్లో పెట్టాలని చెప్పి ఫోర్ ఎయిటీ రూపీస్కి సేల్ చేస్తున్నాము అండ్ ఈ సారీస్ మీరు టూ సారీస్ తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి అండ్ మీరు టూ త్రీ తీసుకున్నా కూడా మీకు ప్రైస్ అనేది చాలా తగ్గుతుంది అండ్ నెక్స్ట్ వన్ చూడండి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ పైన మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే ఈ సారీకి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు అండ్ పాటు చూడండి ఈ స్టైల్లో ఉంటుంది మనకి పింక్ కలర్ అనేది హైట్ అయింది ఈ సారీలో మొత్తం చాలా బాగుంది డిఫరెంట్గా అంటే నార్మల్గా గ్రీన్ అంటే రేర్ కాంబినేషన్ ఉంటుంది ఏంటంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఫాలింగ్ చూడండి మనకి చాలా ఫాలింగ్ ఉంటుంది నెక్స్ట్ వన్ చూడండి ఇది పింక్ కలర్ పింక్ కలర్ మీద మనకి చిన్న చిన్న రోజు ఫ్లవర్స్లా ఇచ్చాడు ఎక్కువ స్మాల్ ఫ్లవర్స్లో కావాలని చాలామంది అడుగుతున్నారు స్మాల్ ఫ్లవర్స్లో అయితే మాత్రం ఈ వీడియోలో చాలా వరకు పెట్టాం మేము ఒకసారి చూడండి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడనమాట అండ్ ఈ శారీకి మొత్తం ఓవరాల్ డిజైన్ చూడండి ఈ స్టైల్లో ఉంటుంది మొత్తం చాలా బాగుంది మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అలానే మనకి రోజు ఫ్లవర్స్ కూడా కొంచెం మీడియం సైజులో ఇచ్చాడు మీరు డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఆఫీస్ వేర్కి యూస్ చేసుకోవచ్చు పార్టీ వేర్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్కి ఎక్కువ డిజైన్ చేస్తున్నారండి ఇలాంటి డిజైన్స్లోని చిన్న చిన్న ఫ్లవర్స్లోని ఇవన్నీ కూడా మనకి న్యూ స్టాక్లో డిజైన్సేనండి మనకి ఓల్డ్ స్టాక్ అయితే ఏం లేవు అండ్ మనకి ఇందాక చూపించిన దాంట్లోనే మనకి ఇది బ్లాక్ కలర్ అనమాట బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు శారీ ఓవరాల్గా మనకి స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చాడు ఈ కలర్ కూడా బాగుంది కాంబినేషన్ వైజ్ నెక్స్ట్ వన్ చూడండి బ్లూ కలర్ పైన మనకి ఫ్లోరల్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ శారీస్ అనమాట ఇవి మనకి శారీ అంతా మనకి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు అండ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు అంటే మనకి ఫ్లవర్ కలర్ పళ్ళు పార్ట్ చూడండి మనకి రన్నింగ్ ఉంటుంది లైన్స్ ఇచ్చాడు అనమాట పళ్ళు పార్ట్ దగ్గర శారీ ఓవరాల్గా మనకి ఈ స్టైల్లో ఉంటుంది చాలా బాగుందండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడం వల్ల శారీ అనేది హైలైట్ అయింది మనకి ఈ శారీ ఓవరాల్గా కూడా మనకి డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూడండి మనకి ఎల్లో కలర్ పైన మొత్తం కూడా మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు హైలైట్ అయింది అనమాట పింక్ కలర్ ఫ్లవర్స్ శారీ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి డిజైన్ వైజ్ అండ్ మనకి బ్లౌజ్ ఎల్లో ఇచ్చాడు అండ్ మనకి పాటు చూడండి ఈ స్టైల్లో ఉంటుంది అండ్ శారీ ఓవరాల్గా కూడా మనకి మొత్తం చాలా బాగుంది మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వీటిలో కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వన్ చూడండి మనకి స్మాల్ ఫ్లవర్స్లోని ఇది రెడ్ కలర్ అనమాట రెడ్ కలర్ మీద మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చాడు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ ఉంటుంది ఈ శారీకి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ శారీ ఓవరాల్గా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో హైలైట్ చేశాడు అనమాట మనకి లక్స్ గ్రీన్ ఫ్లవర్ అనేది హైలైట్ అయింది ఈ మొత్తం చాలా బాగుంది డిజైన్ అయితే నెక్స్ట్ వన్ చూడండి మనకి బ్లూ కలర్ అనమాట దాంట్లోనే మనకి బ్లూ కలర్ శారీ మొత్తం మనకి స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చాడు రెడ్ కలర్ చిన్న ఫ్లవర్ అనేది హైలైట్ అయింది శారీ మొత్తం కూడా అండి ఈ సారీకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ప్లేన్ ఉంటుందన్నమాట అండ్ మనకి ఈ సారీకి పళ్ళు పార్ట్ చూడండి సేమ్ మనకి రన్నింగే ఏంటంటే పళ్ళు పార్ట్ కూడా కొంచెం డివైడ్ చేశాడనమాట శారీ ఓవరాల్గా మనకి ఈ స్టైల్లో ఉంటుందండి కలర్ మాత్రం చాలా బ్రైట్గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ మనకి నెక్స్ట్ వన్ చూడండి పిస్తా గ్రీన్ కలర్ మీద ఫ్లోరల్ డిజైన్ అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే ఎవరికైనా సారీస్ నచ్చితే మాత్రం కొంచెం త్వరగా రెస్పాండ్ అవ్వండి రేట్ అండ్ మనకి వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇచ్చేస్తున్నాము మీరు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మేము వెంటనే రెస్పాండ్ అవుతామండి అండ్ నిన్న పెట్టిన శారీస్ అయితే డైలీ వేర్లో సారీ కూడా లేదు అండ్ చాలామంది అడిగారు కావాలని చెప్పి చాలామంది మెసేజెస్ కూడా చేశారు అండ్ చాలామంది అడుగుతున్నారు బట్ ఏంటంటే మ్యాక్సిమం వీడియో పెట్టిన రోజే అయిపోతున్నాయి శారీస్ అన్నీ కూడా మాక్సిమం ఒకటి రెండు మిగిలిన కూడా నెక్స్ట్ డేకి కంప్లీట్గా అయిపోతున్నాయండి అండ్ మళ్ళీ తెప్పిస్తాము అవి కొంచెం టైం పడుతుందండి అండి మళ్ళీ రావడానికి అంటే చాలామంది మెసేజ్ చేశారు రిప్లేస్ కూడా ఇవ్వలేదు అండ్ నెక్స్ట్ వన్ చూడండి మనకి చిఫాన్ మెటీరియల్ ఇది బ్లూ కలర్ కలర్మ ఫ్లోరల్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు బేస్ అంతా బ్లూ ఇచ్చాడండి బ్లౌజ్ పాట్ ఆరెంజ్ ఇది పళ్ళు పాట్ అనమాట మనకి శారీ అంతా కూడా డిజైన్ ఇచ్చాడు కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చాడు మెటీరియల్ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఎందుకంటే మనకి చిఫాన్ మెటీరియల్ అంటే మీ అందరికీ కూడా తెలుసు చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా జార్జెట్ లానే ఉంటుంది నెక్స్ట్ వన్ చూడండి జార్జెట్ మెటీరియల్లోనే మనకి మెరూన్ కలర్ మెరూన్ కలర్ మీద మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు అండ్ బ్లౌజ్ పార్ట్ చూడండి కాంట్రాస్ట్ ఇచ్చాడు అనమాట అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఈ శారీలో మనకి లైన్స్ టైప్ ఇచ్చాడు కొంచెం డివైడ్ చేశాడు అంతే శారీ రన్నింగ్ లానే ఉంది మొత్తం శారీ అంతా కూడా శారీ ఓవరాల్గా చూడండి డిజైన్ ఈ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంది మనకి ఫ్లవర్ కలరే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చాడు అనమాట అంటే కొంచెం కాంట్రాస్ట్గా నెక్స్ట్ వన్ చూడండి మనకి ఈ కలర్ అనమాట గ్రీన్ కలర్ అనేది హైలైట్ అయ్యింది ఈ శారీలో అండ్ శారీ ఓవరాల్గా కూడా బాగుంది డిఫరెంట్గా ఉందండి కలర్ మాత్రం బ్లౌజ్ మనకి సేమ్ శారీ బేస్ కలర్ ఇచ్చాడు పళ్ళు పాటేది అండ్ శారీ ఓవరాల్గా ఈ స్టైల్లో ఉంటుంది మొత్తం చాలా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ చూడండి పింక్ కలర్ పింక్ కలర్ మీద మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట చాలా బాగుంది డిజైన్ అండ్ ఎక్కువ చిన్న చిన్న ఫ్లవర్స్లో ఎక్కువ అడుగుతున్నారు నన్ను చాలామంది అడుగుతున్నారండి మనకి బంచెస్ కూడా పెద్ద పెద్ద బంచెస్ కూడా కొంచెం స్టైలిష్గా ఉంటాయి మనకి స్మాల్ ఫ్లవర్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లుక్ పర్పస్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు ఇది పళ్ళు పార్ట్ శారీ ఓవరాల్గా ఈ స్టైల్లో ఉంటుంది బాగుంది మన కాంబినేషన్ వైజ్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూడండి కొంచెం మెరూన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాడు అనమాట మెరూన్ రెడ్ అండ్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు స్మాల్ ఫ్లవర్స్తో హైలైట్ అయ్యింది బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు అండ్ శారీ ఓవరాల్గా కూడా మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ వీటిలోనే మనకి పింక్ కలర్ అండి ఇది అంటే మనకి కొంచెం డిఫరెంట్ పింక్ అనమాట చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా బాగా ఇచ్చాడు బ్లౌజ్ పార్ట్ చూడండి ప్లేన్ ఉంటుందన్నమాట అండ్ శారీ ఓవరాల్గా కూడా మొత్తం ఫ్లోరల్ డిజైన్ డిఫరెంట్గా ఉంది మనకి చిన్న చిన్న ఫ్లవర్స్తో హైలైట్ అయ్యిందనమాట శారీ అంతా కూడా నెక్స్ట్ వన్ చూడండి మనకి స్మాల్ ఫ్లవర్స్లోనే కొంచెం నేరేడు పని రంగు అంటారు కదా ఆ కలర్ అనమాట బేస్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు చిన్న చిన్న ఫ్లవర్స్తో అండ్ ఈ సారీకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ప్లేన్ అనమాట అంటే కొంచెం మనకి ఫ్లవర్ కలర్ ఇచ్చాడు కాంట్రాస్ట్ అండ్ శారీ ఓవరాల్గా కూడా ఈ స్టైల్లో ఉంటుంది జార్జెట్ మెటీరియల్ అండి మనకి స్మాల్ ఫ్లవర్స్తో హైలైట్ చేశాడు శారీ అంతా మనకి నెక్స్ట్ వన్ చూడండి బ్లూ కలర్ ఇది బ్లూ కలర్ పైన మనకి మొత్తం స్మాల్ ఫ్లవర్స్తో హైలైట్ చేశాడు కలర్ చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి అండ్ ఈ శారీకి మనకి మొత్తం బ్లౌజ్ పార్ట్ చూడండి ప్లేన్ ఇచ్చాడు అంటే మనకి శారీ కలరే ఇచ్చాడు అండ్ శారీ ఓవరాల్గా మొత్తం ఫ్లోరల్ డిజైన్ బాగుంది బ్రైట్గా ఉంది బ్లూ కలర్ నెక్స్ట్ వన్ చూడండి ఇది బ్లాక్ కలర్ పైన ఫ్లోరల్ డిజైన్ మెటీరియల్ మాత్రం చాలా మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ అనమాట జార్జెట్లోని అండ్ మనకి ఈ సారీకి బ్లౌజ్ రెడ్ అండ్ మనకి పళ్ళు పార్ట్ చూడండి బ్లాక్ మీదే కొంచెం రెడ్ షేడ్ వచ్చింది ఈ శారీ ఓవరాల్గా మనకి స్టైల్లో ఉంటుంది ఈ శారీస్ ప్రైస్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి మీరు మీరు టూ శారీస్ తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్లో మేము ఈ శారీస్ అయితే సేల్లో పెట్టాము అండ్ యాక్చువల్గా ఏంటంటే ఈ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో సేల్ చేయాలి ఆల్రెడీ నేను చెప్పాను వీడియోలోనే నెక్స్ట్ వన్ చూడండి ఇది మనకి బ్లూ కలర్ అనమాట రాయల్ బ్లూ బట్ ఏంటంటే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ మనకి రెడ్ కలర్ అనమాట కాంట్రాస్ట్ ఇచ్చాడనమాట బ్లౌజ్ కూడా అండ్ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్తో హైలైట్ అయింది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కానీ ఇది రాయల్ బ్లూ బ్లూ కలర్ అనమాట డార్క్ బ్లూ నెక్స్ట్ వన్ చూడండి ఇది బ్రౌన్ కలర్ అండ్ ఈ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇచ్చాడు అనమాట అంటే మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చాడు అండ్ మనకి పళ్ళు పార్ట్ చూడండి ఈ స్టైల్లో ఉంటుంది అండ్ శారీ ఓవరాల్గా కూడా మనకి మొత్తం బ్రౌన్ కలర్ పైన మనకి ఫ్లోరల్ డిజైన్ మనకి బ్లాక్ కలర్లా కనిపిస్తుంది కానీ అది బ్రౌన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ చూడండి చిఫాన్ మెటీరియల్లోని మనకి ఇది నెరేడ్ పైన రంగు కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట చాలా బాగుంటుంది కలర్ వైజ్ అండ్ శారీ పైన మొత్తం కూడా మనకి లక్ స్క్రీన్ ఫ్లవర్స్ హైలైట్ అయింది బ్లౌజ్ కూడా గ్రీన్ ఇచ్చాడు ఇది పళ్ళు పాట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అండ్ శారీ ఓవరాల్గా కూడా ఈ స్టైల్లో ఉంటుంది చాలా నీట్గా ఉంది డిజైన్ వైజ్ కానీ కాంబినేషన్ వైజ్ కానీ నెక్స్ట్ వీటిలోని ఇది బ్లాక్ కలర్ ఈ శారీకి మనకి బ్లౌజ్ రెడ్ ఇచ్చాడు అండ్ ఇది పళ్ళు పాటు శారీ ఓవరాల్గా కూడా మనకి బ్లాక్ కలర్ పైన రెడ్ కలర్ అనేది హైలైట్ అయింది పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా ఇచ్చాడు అనమాట కలర్ బాగుంది చిఫాన్ మెటీరియల్ ఇది నెక్స్ట్ మనం చూడండి మనకి ఇది ఎల్లో కలర్ అనమాట అండ్ నిన్న పెట్టిన వీడియోలో చాలామంది అడిగారు ఈ డిజైన్లో మళ్ళీ తీసుకొచ్చామన్నమాట కొన్ని టూ సెట్స్ అయితే వచ్చాయి ఈచ్ సారీ అండ్ బ్లౌజు ఇది పళ్ళు పార్ట్ అండ్ కలర్ బాగుంటుంది డిజైన్ కూడా బాగుంటాయి ఇవి అండ్ ఫోర్ కలర్స్ వచ్చాయి అండ్ ఒక త్రీ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయండి త్రీ సెట్స్ వచ్చాయన్నమాట శారీ అంతా కూడా ఈ స్టైల్లో ఉంటుంది ఓవరాల్గా చాలా బాగుంది డిఫరెంట్ కాంబినేషన్ అనమాట మెటీరియల్ కూడా జార్జెట్ లైట్ వెయిట్ అనమాట చాలా ఫాలింగ్ మెటీరియల్ అండి వీటిలోనే మనకి పింక్ కలర్ కూడా వచ్చింది పింక్ కలర్ ఇది సారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అండ్ మనకి అక్కడక్కడ బటర్ఫ్లైస్ కూడా ఇచ్చాడు అండ్ ఈ శారీకి మనకి బ్లౌజ్ పాట్ వచ్చేసరికి మనకి ప్లేన్ అనమాట అంటే డార్క్ పింక్ అనమాట పళ్ళు పార్ట్ వచ్చేసరికి స్టైల్లో ఉంటుంది అండ్ శారీ ఓవరాల్గా కూడా మొత్తం మనకి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు అండ్ బటర్ఫ్లై డిజైన్ కూడా ఇచ్చాడు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ పర్టిక్యులర్గా ఎక్కువ అడిగారని చెప్పి ఈ శారీస్ తెప్పించడం అయితే జరిగింది బట్ స్టాక్ కూడా పైన లేవు ఓన్లీ టూ సెట్స్ మాత్రమే ఉన్నాయని కొంచెం త్రీ కలర్సే వచ్చాయనమాట కొంచెం ఎవరికైనా నచ్చితే త్వరగా రెస్పాండ్ అవ్వండి నిన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు వీటిలోనే బ్లూ కలర్ శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుంది అండ్ మనకి శారీ ఓవరాల్గా కూడా మనకి మొత్తం ఈ స్టైల్లో ఉంటుందండి అండ్ మనకి నెక్స్ట్ చూడండి ఇది చిఫాన్ మెటీరియల్ అనమాట అండ్ శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి ఈ శారీకి బ్లౌజ్ ఆరెంజ్ ఇచ్చాడండి అండ్ పళ్ళు పాట అయితే మనకి ఈ శారీకి రన్నింగే ఇచ్చాడు బాగుంది డిజైన్ కూడా బాగుందనమాట అండ్ శారీ ఓవరాల్గా మనకి మొత్తం ఈ స్టైల్లో ఉంటుంది చాలా బాగుందండి కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది పార్టీ వేర్ శారీ లుక్ అయితే ఉందనమాట శారీలో మొత్తం డిజైన్ వైజ్ కానీ ఈ శారీస్ మాత్రం ఒక్క పీస్ మాత్రమే ఉన్నాయండి కొంచెం ఎవరికైనా నచ్చితే కొంచెం త్వరగా రెస్పాండ్ అవ్వండి వీటిలో కలర్స్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వన్ చూడండి మనకి లైట్ స్నఫ్ కలర్ అనమాట ఇది ఈ శారీకి బ్లౌజ్ మనకి రెడ్ ఇచ్చాడు అండ్ శారీ ఓవరాల్గా మనకి ఈ స్టైల్లో ఉంటుంది కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుందండి మనకి ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చాడు వీటిలోనే మనకి నెక్స్ట్ వన్ అనమాట ఇది బ్లౌజ్ రెడ్ ఇచ్చాడండి అండ్ శారీ ఓవరాల్గా కూడా మొత్తం ఈ స్టైల్లో ఉంటుంది బాగుంది డిజైన్ వైజ్ కానీ కలర్ కూడా బాగుంది బాగా ఇచ్చాడు ఇవేంటంటే కొంచెం పార్టీ వేర్ శారీ లుక్ అయితే ఉంటుంది డిజైన్ కానీ మనకి మొత్తం ప్యాటర్న్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి రేర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వన్ చూడండి ఇది ద్రాక్ష కలర్ బ్లౌజ్ ఆరెంజ్ ఇచ్చాడండి అండ్ చిఫాన్ మెటీరియల్ అనమాట వీటిలో ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి ఇది ఫోర్త్ కలర్ శారీ ఓవరాల్గా ఈ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంది డిజైన్ కానీ కలర్ కానీ నెక్స్ట్ వన్ చూడండి బ్లాక్ కలర్లోనే మనకి బాగుంది డిజైన్ ఈ సారీ కూడా ఒక పీసే వచ్చింది బ్లౌజ్ మనకి ప్లేన్ ఉంటుంది అండ్ సారీ ఓవరాల్గా మనకి ఈ స్టైల్లో ఉంటుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ సో ఈరోజు వీడియోలో డైలీవేర్ జార్జెట్లో సారీస్ అయితే ఇవేనండి మీ అందరికీ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కొత్త చీరలతో మీ ముందుకొస్తాను